ఈ రోజు రెసిపీ టేస్టీ పూరీ కర్రీ. చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. పూరీ కర్రీ అనగానే అందరూ చేసే పూరీ కర్రీ అనుకోకండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. కడాయి తీసుకుని ఆయిల్ లేకుండా ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి. మీరు కారం ఎక్కువ ఇష్టపడితే 2 ఎండుమిర్చిలు ఫ్రై చేసుకోండి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు యాడ్ చేయండి. పోపు సామాన్లు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచిన ఆనియన్స్ యాడ్ చేయండి. నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరికొన్ని ఉల్లిపాయలు యాడ్ చేయండి. ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి ఉంచిన క్యారెట్ బంగాళదుంప ముక్కలు యాడ్ చేయండి. ఒక క్యారెట్ ఒక బంగాళదుంప ముక్కలు యాడ్ చేసి ఇవి కూడా బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఎండుమిర్చి అల్లం దంచుకోండి. అల్లం 2 ఇంచులు తీసుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలు యాడ్ చేయండి. దంచి ఉంచిన అల్లం ఎండుమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు 5 మినిట్స్ బాగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ మీద. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. సరిపడా వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేయండి. ఒక బౌల్లో 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకుని వాటర్ వేసి ఉండలు లేకుండా గరిటెతో బాగా మిక్స్ చేయండి. మరుగుతున్న వాటర్లో ఈ పేస్ట్ బాగా కలపండి. ఉండలు లేకుండా గరిటెతో బాగా కలపండి. శనగపిండి కలిపిన తర్వాత మీకు పలచగా అనిపిస్తే మరి కొంచెం శనగపిండి పేస్ట్ కలిపి 5 మినిట్స్ బాయిల్ చేస్తే మీకు థిక్గా అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.